అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఇట్ ఈస్ లైక్ సర్జరీ రిక్వైర్డ్ కానీ తనకి, కానీ సర్జరీ చేయలేరు అలాంటప్పుడు మరి ఇట్ విల్ వర్క్? అట్లీస్ట్ ఫర్ టైమ్ బీయింగ్ హి విల్ బి హ్యాపీ విత్ పెయిన్ అన్నమాట. పెయిన్ లేకుండా కొన్ని రోజులన హ్యాపీగా ఉంటాడు. ఓకే, ఈ ప్రొసీజర్ హౌ లాంగ్ వరకు మీకు ఉంటుంది, లైక్ ఎప్పటి వరకు తగ్గించొచ్చు వాళ్ళల్లో? అంటే ప్రొసీజర్ అంటే చేసే ప్రొసీజర్ లేదు, పోస్ట్. ఓకే, పేషెంట్ కి వచ్చేసి హి విల్ సీ డెఫినెట్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ డే వన్ ఇట్స్. ఆ పెయిన్ అనేది తగ్గింది అనేది మనకి డే వన్ నుంచే చెప్తాడు. అండ్ ఆ తర్వాత అతను లిమిట్ చేసుకుంటే యాక్టివిటీస్ అని చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే దట్ విల్ లాస్ట్ వెరీ లాంగర్ అన్నమాట. యూజువల్గా అప్రాక్సిమేట్ గా ఎంత వరకు లాస్ట్ ఉంటుంది? యూజువల్లీ మేము వాడేది వచ్చేసి అంటే కూలీ అన్నమాట, మనం వాడే రేడియో ఫ్రీక్వెన్సీ వచ్చేసి. అంటే మన లోకల్లో వచ్చేసి టూ టైప్స్ ఉన్నాయి, ఒకటేమో రెగ్యులర్ కన్వెన్షన్ ఉంది, రెండో టైం ఏంటంటే కూలీ ఉంది అన్నమాట. మనం వాడేది కూలీ. సో రెగ్యులర్ కన్వెన్షన్ చేసేది అందరూ ఏంటంటే దట్ లాస్ట్ ఓన్లీ ఫర్ 6 మంత్స్ అని చెప్తారు. దట్ వాస్ ద టెక్స్ట్ బుక్ గైడ్ లైన్స్ అన్నమాట. బట్ మనం చేసే కూలి ఏంటంటే ఇట్ లాస్ట్ మోర్ దాన్ 2 ఇయర్స్. సో అట్లీస్ట్ ఉన్నన్ని రోజులు అన్నా సరే, ఆ 2 ఇయర్స్ అన్నా సరే, హిల్ బి అట్లీస్ట్ బెటర్ విత్ పెయిన్ కదా. అందుకని ఓన్లీ ఆ స్టేజ్ ఆఫ్ డిసీజ్ కి అన్ఫిట్ పీపుల్ కి అది చేస్తాం, లేదంటే అది చేయం. ఓకే, సో ఇక్కడ జెనెసిస్ లో వాట్ ఇస్ ద లైక్ ట్రీట్మెంట్స్, ఏమేమి ఇస్తున్నారు మీరు పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ లో, వాట్ ఆర్ ఇంక్లూడెడ్? మా దగ్గర ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తామండి, సర్వైకల్, తర్వాత కింద లంబార్ ఏరియాలో. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకరింగ్ ప్లేసెస్ వేర్ పేషెంట్ విల్ హ్యావ్ బ్యాక్ పెయిన్. ఓకే, సో ఆ పేషెంట్కి ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ సజెస్ట్ చేస్తాం. తర్వాత అదే ప్లేస్లో ఇఫ్ బాగా స్పైనల్ కెనాల్ అంటే నవ్వు పోయే దారి బాగా నేరో ఉంది అనుకోండి, దాన్ వి సజెస్ట్ దిస్ ఆర్ఎఫ్ఏ అన్నట్టు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. సో అది చేస్తాం. దాని తర్వాత ఇవి కాకుండా నీ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, తర్వాత యాంకిల్ పెయిన్స్, ఎల్బో పెయిన్స్, ఈవెన్ తర్వాత నెక్ పెయిన్, మైగ్రేన్ కి నెక్ పెయిన్, దాని తర్వాత ట్రైజమ్నల్ న్యూరాలజీ పెయిన్, దాని తర్వాత ఈ ఫుట్ పెయిన్, దాని తర్వాత ఈ ఆర్మ్ పెయిన్ వస్తుంది, ఇక్కడ కంప్రెషన్ వల్ల, క్యాన్సర్ కంప్రెషన్ వల్ల. సో దానికి స్టెల్లెట్ గ్యాంగ్లియన్ బ్లాక్స్. దాని తర్వాత కొంతమందికి ప్యాంక్రియాటిస్, బాగా ఆల్కహాలిక్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాటిస్ పెయిన్ ఉంటుంది. సో దాని వాళ్ళకి సీలియా ప్లెక్సస్ బ్లాక్. దాని తర్వాత కాకీ డైనీ అంటే చాలాసేపు కూర్చుంటే ఆ టెయిల్ బోన్ కంప్రెషన్, సో ఆ పెయిన్ వాళ్ళకి కాకీ డైనీకి ఇంజెక్షన్స్. సో ఇలా ఏ పెయిన్ కి దానికి చేస్తూ ఉంటాం. సో ఈ స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ ఆల్వేస్ ట్రై కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఈ స్టార్ట్ గివింగ్ దమ్ పెయిన్ కిల్లర్స్ తోటి తగ్గలేదు అంటే అప్పుడు పెయిన్ కిల్లర్స్ తో పాటు ఫిజియోథెరపీ చెప్తాం. సో దీంతో ఇవన్నీ తగ్గలేదు అంటే దెన్ యూ డూ ప్రొసీజరల్ థింగ్. అగైన్ ప్రొసీజరల్ థింగ్ లో మనం పెయిన్ తగ్గించే ప్రొసీజర్స్ చేస్తాం. ఫస్ట్ లైక్ యాజ్ ఐ సెడ్, ఈ ఆర్ఎఫ్ఏ కానీ స్టెరాయిడ్, ఆర్ఎఫ్ఏ ఏం చేస్తామంటే దానికి స్పెషలైజ్డ్ నీడిల్స్ ఉంటాయండి. ఆ స్పెషలైజ్డ్ నీడిల్ ఏరియా ఆఫ్ వేరెవర్ ద లీజన్ ఇస్ దేర్, వేరెవర్ ద మన లీజన్ ఉంటుంది, వేరెవర్ ద పెయిన్ ఇస్ దేర్, వి పుట్ దట్ నీడిల్ around that place. Okay. So, 3 to 4 centimeters across that area, the nerve will be freezed. Okay? Burn అయిపోతుంది. సో ఏమైతే ఆ పెయిన్ అయితే ఆ నర్వ్స్ పోతే ఈ సిగ్నల్, పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్ పోల్ పోలంతా మీకు ఆ పెయిన్ రిలీఫ్ అలా వస్తుంది అన్నమాట. సో అది 6 months to 2 and a half years, 3 years కూడా వస్తాయి. ఓకే, సో ఈ లోపు మళ్ళీ రీజనరేట్ అవుతుంది. సో ఆ పీరియడ్ వరకు పెయిన్ ఫ్రీ ఉంటారు. సో ఈ పెయిన్ ఫ్రీ పీరియడ్ మనం అడ్వాంటేజ్ గా తీసుకొని యు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, వెయిట్ లా ఉంటే వెయిట్ రిడక్షన్ చేయడము, దాని తర్వాత సింపుల్ బ్రిస్క్ ఎక్సర్సైజ్ చేయడము, అలా చేస్తే వాట్ ఎవర్ ప్రాబ్లం ఇస్ దేర్ బిఫోర్ అది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.